ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ విభాగం అవగాహన ర్యాలీ నిర్వహించింది. మత్తు పదార్థాలు, ప్రేమ వ్యవహారాలు, భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు, అప్పుల బాధ, పేదరికం ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని డాక్టర్ శాంతి అన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని అనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్తో చికిత్స చేయించాలనుకుంటున్న మెడికల్ కాలేజీ సైకియాట్రిస్ట్ విభాగం హెచ్ఓడి డాక్టర్ శాంతితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రపంచ ఆత్మ నిరోధక దినోత్సవాన్ని సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రీ విభాగ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? డిపార్ట్మెంట్ హెచ్ఓడి శాంతి డాక్టర్ శాంతి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ముఖ్యంగా ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎస్పెషల్లీ డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్, కొంతమందికి షిజోఫ్రెనియా అండ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గాంజా అట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటితో పాటు ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు, అప్పులు అయిన వాళ్ళు, కొంతమంది ఇంకా ఎలా అంటే వాళ్ళకి చిన్న వయసులో ఏమైనా కాండక్ట్ డిజార్డర్స్ ఉంటాయి, ADHD అనేది ఉంటుంది. కొంతమందికి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కూడా, కొంతమంది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఆత్మహత్యలకు ఎక్కువగా గురి అవుతుంటారు. మీరు సెక్రటరీ డిపార్ట్మెంట్ విభాగంలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, మీ దగ్గరికి ఇంతవరకు ఎలాంటి కేసులు వచ్చాయి? మేము ఇక్కడ సిద్దిపేటలో అయితే 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మా ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు. ఇక్కడ మేము ముఖ్యంగా చూసే కేసులు ఎలా ఉంటాయంటే, చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఈ సిద్దిపేటలో ఎక్కువగా చూస్తున్నాము. భార్యాభర్తలు గొడవలు, అత్తామామలు గొడవలు, తండ్రి కొడుకులు గొడవలు అట్లాంటివి చూస్తున్నాము. ఎక్కువగా భర్తలు ఆల్కహాల్కి గురయ్యి తాగి భార్యల పైన ఇబ్బంది పెట్టడం వలన ఆ భార్యలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు, ఇట్లాంటివి చూస్తున్నాము. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు బెట్టింగ్స్ అవి ఇవి ఆడి అప్పులు చేసుకొని ఆ ప్రెషర్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూస్తున్నాము. ఇంకా కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి స్టూడెంట్స్ అట్లా వస్తున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇంట్లో చెప్పలేక అట్లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇక్కడ వచ్చేవాళ్ళు మామూలుగా మానసిక వ్యాధులు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఈ ఆత్మహత్య నిరోధక దినోత్సవంగా సందర్భంగా మీరు ప్రజలకిచ్చే సూచనలు ఏంటి? ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవము 10 సెప్టెంబర్ జరుపుకుంటామండి. ప్రజలకు నేను ఇచ్చే ఒక అమూల్యమైన సూచన అనుకోవచ్చు, మనిషి అనేది భూమి మీదకి వచ్చింది జీవించడానికి. అది ఆత్మహత్య రూపంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సగంలోనే తుంచేసుకోవద్దు. ఈ ఆత్మహత్య అనే ఆలోచన రావడమే మెదడులో కొన్ని రకాలైన రసాయనాలు సరిగా ఉత్పత్తి అవ్వక అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. అదొక మానసిక సమస్య. మెదడులో సర్క్యూట్స్లో రసాయనాలు సరిగా రాక రిసెప్టార్స్ లెవెల్లో ప్రాబ్లం ఉండడం వలన ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. మామూలు వాళ్ళకి, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ ఆత్మహత్య ఆలోచనలు రావు. మెదడులో వాళ్ళ మానసిక ఎమోషనల్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది, ఆ ఎమోషనల్ బ్రెయిన్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావడం వలన వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, అది ఎవరైనా కానివ్వండి, ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తే అది రాంగ్. మీ బ్రెయిన్లో ఏదో ఒక మానసిక సమస్య ఉంటేనే అది వస్తుంది. సో ఇమ్మీడియట్గా సైకియాట్రిస్ట్ని కలవండి, దానికి వైద్యం ఉంది, మీకు మళ్ళీ అలాంటి ఆలోచనలు రాకుండా చేస్తాము, మీరు హ్యాపీగా జీవించేలా మేము చూస్తాము. ప్రజల్లో అప్పుల బాధలతోని, మానసిక దృక్పథంతో, అదేవిధంగా యువత తాగుడుకు
మెయిన్గా సిగరెటు గంజాయికి అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకుంటారని, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నామనే ఆలోచన వస్తుందో వాళ్ళ యొక్క మానసిక ఇబ్బంది వల్లనే ఆత్మహత్య చేసుకుంటారని, అదే ప్రజలకు కూడా ఎవరైతే తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాము ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారో వాళ్ళని వెంటనే సెక్రటరిస్ట్ కలిసి వాళ్ళ యొక్క మానసికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఆ వ్యాధి నిర్మూలనకు కన్సల్ట్ కావాలని చెప్పేసి మనతో డాక్టర్ శాంతి తెలుపుతున్నారు. కెమెరామెన్ దర్శన్తో మల్లారెడ్డి, స్వసంత్ర, సిద్దిపేట.